वेलकम बैक टू अम्मम्मा डायरी। ब्रेकफास्ट की पेसर पणुकुलु वेसुकुन्नाम। मीकु ई पेसर पणुकुल पुलुसु एला चेयालो चूपिद्दामनि कोन्नि पक्ककु पेट्टि ई वीडियो चेस्तुन्नानु। मुंदुगा कावाल्सिन पदार्थालु पेसर पणुकुलु 12, उल्लिपाय मुक्कलु 1 कप्पु, पच्चिमिर्चि 3, కొత్తిమీర గార్నిష్ చేయడానికి కొద్దిగా చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత, నువ్వుల నూనె 1 చిన్న కప్పు। నువ్వుల నూనెతో పులుసు కూరలు చాలా బాగుంటాయి। నువ్వుల నూనె ఆరోగ్యానికి చాలా మంచిది। ఉప్పు రుచికి సరిపడా, కారం 1 టీస్పూను, పసుపు 1/2 టీస్పూను। ఇంతకు ముందు పెసర పండుకులు ఎలా వేసుకోవాలో ఒక వీడియో పెట్టాను। మీరు కనుక ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, చూడండి। చింతపండు శుభ్రంగా కడుక్కుని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి। నానిన తర్వాత చింతపండు రసం తీసుకోవాలి। ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నూనె వేసుకోవాలి। నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇలా నాట్లు పెట్టుకొని వేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు పులుసుకి ఎక్కువ వేగన అవసరం లేదు। ఇలా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకొని చింతపండు రసం వేసుకొని మూత పెట్టి మరగనివ్వాలి। ఇలా మరుగుతున్న పులుసులో పొణుకులు వేసి కావలిస్తే కొన్ని నీళ్లు పోసి సిమ్ములో పెట్టి మరగనివ్వాలి। ఇలా 10 నిమిషాలు మరిగిన తర్వాత మూత తీసి చూస్తే పులుసు ఇలా దగ్గరగా అవుతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పులుసుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పొణుకుల పులుసు రెడీ। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।